యూపీలోని హత్రాస్లో దళిత యువతి మనీషా వాల్మీకి ఘటన మరియు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో మైనార్టీ యువతి నజీమా బేగంను మానభంగం చేసిన ఘటనను వ్యతిరేకిస్తూ మిట్పల్లిపట్నంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కుతుబుద్దీన్ అమర్ నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కుతుబుద్దీన్ ఆమరణ నిరాహరణ దీక్షకు మద్దతుగా కోమిరెడ్డి లింగారెడ్డి మరియు టీజీఎస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంతి మోహన్ రెడ్డి హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో నాజియా బేగం పై అత్యాచారం జరిపిన ఆ నిందితుడిని వెంటనే ఉరిశిక్ష చేయాలి. అలాగే యూపీలో కూడా జరిగిన మానిష మహిళలపై జరిగిన హత్యాచారాన్ని ఖండిస్తూ వాళ్ళ నలుగురు కూడా ఖచ్చితంగా ఉరి వేయాలి. అలాగే వారి కుటుంబములకొకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అలాగే వాళ్ళకి బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. అలాగే వాళ్లకు 50 లక్షల నష్ట పరిహారం వాళ్ళ కుటుంబాలకు అందజేయాలి. అలాగే ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళను ఉరి తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కొన్ని రోజులుగా కేంద్రంలో యూపీ రాష్ట్రంలో కానీ మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు అన్యాయాల పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ అత్యాచారాలు జరుగుతున్నటువంటి అత్యధికంగా బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట్లనే మహిళల పట్ల వివక్ష జరుగుతుంది. మహిళలు దళితుల పట్ల అలాగే మన రాష్ట్రంలో జరిగిన సంఘటనల పట్ల కూడా అగ్రవర్ణాలు బాధితులైతే ఒక రకంగా అగ్రవర్ణాలు నిందితులైతే ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు యంత్రాంగం ప్రవర్తిస్తుంది. ఇట్లాంటి వైఖరిని విడనాడి ఒక సంఘటన జరిగిన తర్వాత నిందితులు ఎంతటి వారైనా ఏ వర్గం వారైనా చట్ట ప్రకారము వ్యవహరించి శిక్షలు కఠినంగా విధించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా రాజ్యాంగాన్ని విస్మరించి అట్టడుగు వర్గాల వారిని దళితులనే కావచ్చు మహిళలనే కావచ్చు వాళ్ళ హక్కులను పూర్తిగా కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలకు సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించడం అది ఏదైతే ఆశించడమో దానికి భిన్నంగా ఇవాళ సమాజంలో కొన్ని వర్గాల వారు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తూ కింది స్థాయి వర్గాల పట్ల అన్యాయంగా అనుచితంగా వ్యవహరించిన సరైన న్యాయం చేయలేక గ్రామంలో ముస్లిం యువతిపై టీఆర్ఎస్ నాయకులు అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ స్పందించకపోగా నేరస్తులకు ఒత్తాసు వలుపుతున్నాయి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ గ్రామంలో ఒక గిరిజన మహిళపై అగ్రవర్ణాలు అత్యాచారం చేసి చంపేస్తే అట్టి మహిళను పోలీస్ బందోబస్తుతో రాత్రికి రాత్రే కాల్ చేసి సాక్ష్యాధారం లేకుండా చేసి అగ్రవర్ణాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒత్తాసు వలుపుతుంది. ఇలాంటి